ఈరోజు మధ్యాహ్నమే మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అసలు రాజకీయాల్లో కుందాతనమే లేకుండా పోతే, కుందాతనం కదా పక్కన పెట్టండి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అందరినీ రోడ్డుకి ఇచ్చి నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి, ఎంత ఎక్కువ దరిద్రం మాట్లాడితే అంత ఎక్కువగా అధినేతలు కూడా ప్రోత్సహిస్తున్నారు. దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాకుండా పోతుంది. అసలు ఇది ఏ స్థాయికి వెళ్ళి ఆగుతుందో, ఇది ఇటువంటి దరిద్రానికి పొలిస్తా పెట్టాల్సినటువంటి అవసరాన్ని ఉద్దేశించి మనం ఆ వీడియోలో మాట్లాడుకున్నాం. అఫ్ కోర్స్ అటువంటి ఎవరికి నచ్చో అందరికీ మసాలాలే కావాలి. ఎవరి ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది జనానికి కూడా. మరి మైండ్ సెట్ ప్రకారం వాళ్ళు ఎత్తున్నారో లేకుంటే రాజకీయ నాయకుల దరిద్రాన్ని చూసి ఇక్కడ వీళ్ళైతే తయారవుతున్నారో అర్థం కావట్లేదు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు ఎమ్మెల్సీలు, ఇటు పోతుల సునీత గారు, అటువైపు వృద్ధ కళ్యాణ్ ఇద్దరు కూడా వైసీపీ ఎమ్మెల్సీలు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ భార్య గారు, వాళ్ళ కోడలు గారు, వాళ్ళ కొడుకు లోకేష్ గారు టార్గెట్గా చేసినటువంటి విమర్శలు, వాళ్ళ ఇంటి ఆడవాళ్ళ మీద కూడా వీళ్ళు చేసిన విమర్శలు చూసిన తర్వాత నిజంగానే సీరియస్లీ దిగోపసాకరం అనిపించింది. వాళ్ళ విమర్శలు చేయడానికి కారణం ఏంటి? కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కూడా ప్రెస్ మీట్ పెట్టడం, భారతీయ గారిని తిట్టడం, ప్రెస్ మీట్ పెట్టడం, వైఎస్ భారతి గారి మీద విమర్శలు చేయడం, వా ఇటువైపు వాళ్ళకేమో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆడవాళ్ళను బయటకు లాక్కుండా వీళ్ళు విమర్శలు చేయలేరు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఇళ్ళలో ఏం చేస్తున్నారు, జగన్మోహన్ గారితో ఎట్లా కొట్లాడుతున్నారు, ఎప్పుడు నిత్యం ఇదే రాసుకుంటున్నారు. వరుస పెట్టి కొన్ని రోజుల నుంచి మధ్యాహ్నానికి భారతి గారికి లింకు పెట్టి ఈ టీడీపీ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు వరుస పెట్టి చెంప మీద కొడుతూ ఉంటే ఈరోజు వీళ్ళు పెద్ద బండరాయి తీసుకొని గుద్దినారు. అంటే విమర్శలు ప్రతి విమర్శల కోణంలో చెప్పాలి అంటే వాళ్ళు చెంప మీద తలాపలా కొడితే వీళ్ళు బండెత్తి గుద్దారు. వాళ్ళు భారతి గారి మీద విమర్శలు చేస్తూ ఉంటే వీళ్ళు దానికి ఇంకో రెండు అడుగులు ముందుకేసి దారుణంగా ఈ వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కూడా అయినటువంటి పోతుల సునీత గారు అయితే బాబోయ్ నిజంగానే అసలు లోకేష్ రోజు ఒకరు పక్కన లేనిది, ఆ పొందు మందు లేనిది నిద్రపోడు అని, రోజు అమ్మాయిలు కావాల్సిందే అని, వీళ్ళది నారా కుటుంబం కాదు సారా కుటుంబం అని, చంద్రబాబు నాయుడు గారి భార్య వాళ్ళ కోడలు ఈ సారా పంపకాల్లో వచ్చిన తేడాల వల్లనే జుట్లు పడి కొట్టుకున్నారని, వీళ్ళకు గొడవ కూడా ఆ పంపకాల వల్లనే, వీళ్ళిద్దరు ఇంట్లో కొట్టుకున్నప్పుడు కూడా ఇద్దరు మందు దాగి ఉన్నారని, చంద్రబాబు నాయుడు గారి భార్య కోడలు మందు దాగి జుట్లు పట్టుకొని కొట్టుకున్నారని, అది కూడా సారా పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే అని, బ్రాహ్మిణికి రోజుకు ఈ సారా లిక్కర్ వల్ల 1 కోటి రూపాయల లాభం వస్తుంది అని, ఇటువంటివన్నీ వరుస పెట్టి ఆ నారా బ్రాహ్మిణికి లాభాలు రావాలని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎక్కువ మద్యం కంపెనీలకు లైసెన్సులు ఇచ్చారు అని, ఆ లైసెన్స్ కంపెనీలో వాటా నారా బ్రాహ్మిణికి వెళ్తుందని, ఆ వాటాల కోసమే బ్రాహ్మిణి వాళ్ళత్త భువనేశ్వరి గారు వీళ్ళిద్దరూ కొట్టుకున్నారని, చంద్రబాబు నాయుడు గారు మందు పడకుండా సుక్క మందు పడకుండా ముక్క కూడా మాట్లాడలేడని, అసలు ఇంకా అది పిక్స్ అండి, సీరియస్లీ పిక్స్. ఒకవైపు తాను, ఇంకోవైపు మళ్ళీ వైసీపీ ఎమ్మెల్సీని వృద్ధుకళ్యాణ్ ఆ మేడం గారు కూడా వచ్చేసి మళ్ళీ సేమ్ నారా ఫ్యామిలీ గారు సారా ఫ్యామిలీ అత్త కోడల మధ్య కూడా మందు దాగి ఇద్దరు కొట్టుకున్నారు, మందు లెక్కల్లో తేడాల వల్లే వాళ్ళు కొట్టుకున్నారని చెప్పి ఇది పీక్స్ అంతే. ఇక్కడ అయిపోయినా రేపు వాళ్ళు వస్తారు, ఈరోజు వస్తారు మరి రేపు వస్తారో చూడాలి. వాళ్ళు వచ్చి ఇంకొక వాళ్ళు చూడండి, ఇంకా నెక్స్ట్ మరి అనిత గారు లైన్లోకి వస్తారో లేకపోతే ఇంకా ఇంకెవరు లైన్లోకి వస్తారు తెలియదు. కానీ వాళ్ళు ఇంకా అడ్డదిడ్డంగా వాళ్ళు అంటారు. చివరికి ఆడవాళ్ళు ఇళ్ళలో కొట్టుకుంటున్నారు, మందు తాగారు, పక్కన అమ్మాయిలు కావాలి, ఇక దిగజారడానికైతే ఏమీ లేవు. నేను మధ్యాహ్నం అందుకనే చాలా క్లియర్ కట్గా ఒక వీడియో ప్రజెంట్ చేసి, ఎవరు ఎంత ఎక్కువ దిగజారితే అధినేతలు అంత ఎక్కువ ప్రోత్సాహం ఉంటుంది, ఎవరు ఎంత ఎక్కువ తిడితే అధినేతలు అంత ప్రోత్సాహం ఉంటుంది. ఏ పార్టీ అతీతమేం కాదు. ఇంత దారుణమైన స్థాయికి రాజకీయాలు దిగజారడం సమాజానికి ఏమాత్రము మంచిది కాదు. నాలాంటి గోడకు నెత్తి కొట్టుకొని చెప్పిన ఇవి జనానికి ఎక్కువ అని నాకు తెలుసు. కానీ కనీసం ఒక్కరంటే ఒక్కరైనా, ఒక్కరికైనా ఇటువంటి రాజకీయాలు తప్పురా బాబు అనిపిస్తే సంతోషం. మరి ముఖ్యంగా పోతుల సునీత గారు అయితే వాస్తవానికి మొన్నటి వరకు టీడీపీలోనే ఉన్నారు. తను లోకేష్ అమ్మాయిలతో పడుకుంటారని చెప్పి విమర్శలు చేసినా, లేకుంటే వాళ్ళ కుటుంబం సారా కుటుంబం అని, వాళ్ళు అత్త కోడలు తాగుతారని, చంద్రబాబు గారు తాగి బయటకు రని, ఇవన్నీ ఇన్ని విమర్శలు చేశారు తను. కానీ మా టీడీపీల నుంచి వచ్చారు, వైసీపీలోకి వచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, వైసీపీ మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు. తాను అంతగానో అవి మాట్లాడుతున్నా కూడా జనానికి ఎక్కుతున్నాయని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సీరియస్లీ మరి జనానికి ఎక్కుతున్నాయా నాకైతే ఎక్కట్లేదు. ఇట్స్ మై ఒపీనియన్. ఎక్కేవాళ్ళంటే ఎక్కించుకొనియండి, నాకేం, నేనే వాళ్ళు నువ్వు ఎందుకు ఎక్కించుకుంటావు అని చెప్పి ఎవరిని అబ్జెక్ట్ చేసే రైట్ మనకు లేదు, ఎక్కించుకొనియండి. కానీ అవి మరి ఎట్లా ఎక్కుతాయి?
నిన్న మొన్నటి వరకు ఉన్న పార్టీల మీద ఇంత దారుణమైన విమర్శలు చేసినప్పుడు చెప్పాను కదా అటువైపు వాళ్ళు వస్తారు. అండ్ ఈ విమర్శలు పార్టీలకి మద్దతు కాదులేండి. ఆ పార్టీలో ఉండి తిట్టిన వాళ్ళకు ఈ పార్టీలో కొత్త పదవులు వస్తాయి, సీట్లు వస్తాయి, ఎన్నో చూస్తున్నాం. మరి ఇంత ఇంత నీచ స్థాయికి రాజకీయాలు దిగజారడం, ఒక హుందాతనం కోరుకునే వాళ్ళుగా నాలాంటి వాడైతే అస్సలు భరించలేం. అసలు ఇది కాదు రాజకీయం అంటే. పాలసీస్కు కట్టుబడి ఏమైనా విమర్శలు చేయాలేమో కానీ చెప్పాను కదా పాలసీస్ అంటే విజ్ఞానం ఎంచుకోవాలండి బాబు. పాలసీస్ మీద విమర్శలు చేయాలంటే విజ్ఞానంతో పనే ముందు నోటికి ఏదో వస్తారు తిట్టడానికి. ఇప్పుడు విజ్ఞానం ఎంచుకునేంత అంత తెలివితేటలు అంత టైం ఎవరికి లేదు. తిట్టడాలే పోటీ, తిట్టుకోండి, తిట్టి 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 భ్రష్టు పట్టించేసేయండి రాజకీయాలను.